అసలు కేసీరావు అంటే మీకు కళ్ళకు నదర కొడతలేరా, ఇంపు కొడతలేరా? ఎందుకని మరి అంటే బక్కపల్చం మనిషి అనుకుంటురా ఏంటి? అరే 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన మనిషి, 20 ఏళ్ళు ఉద్యమం చేసిన మనిషి పట్టుకొని మీరు ఏ రకంగా ఎగతాళి చేస్తారు అని బీఆర్ఎస్ కార్యకర్తలు వాయ్యా అని దండం పెట్టి కంపు కంపు చేస్తారు పంచాది. ఇక చూడురి, అయ్యయ్యయ్యయ్య రామచంద్ర, ఏం చేద్దాం అనుకుంటురు? మరి ఎట చేద్దాం అనుకుంటురు? పాపం పెద మనిషి కేసీరావును కొసకు ఉరి పెట్టించి కారుకొచ్చిందిగా కథ అని అన్యాలం పాడుబడగలంరా. ఏంది గందరగోళం? అరే ఏది చేద్దామన్నా కానీ, ఏం చేద్దామన్నా కానీ పాపం ఎక్కడ కలిసి వస్తలేదాట. పాడైపోను పెద మనిషి ఈడికే ముప్ప తిప్పల వాడి బుక్కర బుక్కర నీళ్ళు తాగుకుంటా ఏం చేయాలి ఎట చేయాలని పెద్ద పరిశానలా ఉంటే. ఏ మరి పరిశాన అంటే కాదు, ఆనులా అసెంబ్లీ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో పాడైపోను కారు అంతా ఉల్టపల్టా పాతిన సామానికి అమ్మకాడికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో. ఇక అందుకనే ఇక ఏం చేయాలి ఎట చేయాలి, మళ్ళీ ఎట్లా అధికారం గుంజాలి చేపట్టాలి అని పెద మనిషి ఉదికు ఆలోచన చేస్తుంటే వరకు ఆఖరికి వస్తారకల్లా సీమలోళ్ళు కూడా కేసీరావును గురగానిస్తారు ఎరువులు. ఇక చూడుడి, ఏం చేద్దామంటావు మరి, ఏం చేద్దామంటావు మరి అని అగో ఆ డైలాగుని కేసీరావు డైలాగుని ఇగో పాటలు పెట్టుకురాడనుల్లా. అబ్బా ఎంత కాడికొచ్చే పెద మనిషి, అదే ఆయన ఉండే కదా పూరి జగన్నాథ్ రాము, వాళ్ళిద్దరి కాంబినేషన్లో డబుల్ స్మార్ట్ సినిమా, డబుల్ స్మార్ట్ సినిమాలా. ఇక పెద మనిషి డైలాగు ఏం చేద్దామంటావు మరి, ఏం చేద్దామంటావు మరి అని మధ్యలో మధ్యలో పెట్టుకున్నాడనుల్లా. ఇక దీని మీద కారు పార్టీ కార్యకర్తలు రచ్చ రంబోల చేస్తున్నారు. ఆహా మా పెద్ద మనిషి అంటే మీకు అంత సులకన కొడుతుందా? మా అంటే నిన్నయాల అధికారం పోవచ్చు, మళ్ళీ వస్తుంది అధికారం గీయించడానికి మా కేసీరావును గింత గంజిలో ఈగని తీసేసినట్టు తీసేస్తుర్రే అని అగ్గిపంతుల్లోనే బగ్గున మణిపడుతున్నాడనుల్లా. చూడాలి మరి ఈ పంచాది ఎందాక పోతుందో ఏం కాదో. మొత్తానికైతే ఆ డైలాగుని ఆ పాటలో తీసేయాలి తీసేయాలి అని ఒక్కటే లొచ్చిమిది కాకునే మొత్తుకుంటారు. ఇక మరి ఈ పంచాది ఎందాక పోతుంది ఏడు దాకపోతుంది అనేది ముందర పండి చూద్దాముల్లా.